రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్లీజ్ సినారే భవనాన్ని బాగు చేయండి అంటూ నిలదించారు పాఠశాల విద్యార్థులు. ఈ రోజు వేములవాడలోని కృష్ణవేణి ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు సినారే కళామందిరానికి చేరుకుని సినారే కళామందిరం శిలాఫలకానికి పాలాభిషేకం చేశారు. వాహనాల పార్కింగ్ చెత్తా చెదారంతో సినారే కళామందిరం కళాహీనంగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేసి కళారంగానికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యవేక్షణలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మేము కృష్ణవేణి టెక్నో స్కూల్ నుండి వచ్చాము. మాకు 10వ తరగతిలో జీవన భాషం అనే పాఠం ఉన్నది. ఈరోజు సినారే జయంతి సందర్భంగా మేము కళామంది చూడడానికి వచ్చాము. ఇక్కడ వచ్చే చూసే వరకు మొత్తం ప్రదేశం అంతా చెత్త చెదారంతో నిండిపోయింది. ఇక్కడ డోర్స్కి కూడా తాళాలు వేసి ఉన్నాయి, కిటికీలు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని శుభ్రం చేసి అందరికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. నా పేరు శ్రీధర, నేను కృష్ణవేణి టెక్నో స్కూల్లో చదువుకుంటున్నాను. నేను ఇప్పుడు సినారే జయంతి సందర్భంగా కళామందిరం చూడడానికి వచ్చాను. మా సార్ చాలా గొప్పగా చెప్పింది, కానీ ఇక్కడ చూస్తే మొత్తం గోడలన్నీ పగిలిపోయి ఉన్నాయి. వాహనాలు ఇక్కడ పడితే అక్కడ ఉన్నాయి, మళ్ళా డోర్స్ కూడా అన్నీ విరిగిపోయి ఉన్నాయి. ఇంకో వారం వరకు ఇదంతా శుభ్రం చేయకపోతే మేము మా స్కూల్ తరఫున వచ్చి మా సార్తో ఇదంతా శుభ్రం చేసి మేమే వెళ్తాము.